తెలంగాణలో మునుగోడు నియోజకవర్గానికి సంబంధించి జరిగిన ఉప ఎన్నికలు ఎటువంటి సంకేతాలు ఇచ్చాయి ప్రజలు ఇచ్చిన తీర్పులో ప్రధానంగా కనిపిస్తున్నది ఏంటి ఒకటి ఏంటంటే అనవసరంగా వచ్చే ఎన్నికలకు అనవసరంగా ఏరుకోరి తెచ్చే ఎన్నికలకు ప్రజలు ఎలాంటి బుద్ధి చెప్తారు అనేది ఒక పాయింట్ రెండోది ఏదో తమ ఉనికి చాటుకోవడానికో లేదంటే తనకి సరైన స్థానం కల్పించని కాంగ్రెస్ పార్టీకి ఒక షాక్ ఇచ్చేయాలని అనుకుంటే కనుక ఆ అనుకున్న వ్యక్తి అంటే ఇక్కడ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బొక్కబోర్లా పడ్డ పరిస్థితి అంటే ప్రజలు ఒక ఒక ఎంత ఆదరించినా అది భారతీయ జనతా పార్టీ కొంతవరకు కలిసి వచ్చిన నిజంగా ఈయన అనుకున్నట్టు కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చేసిన ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అక్కడ ఓటం పాలైపోయింది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుచుంటే అది వేరే రకంగా ఉండేది ఇంకా పెద్ద షాక్ అయి ఉండేది ఇటు బీజేపీకి అటు టీఆర్ఎస్కి కూడా కానీ ఇక్కడ అలా జరగలేదు కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది భారతీయ జనతా పార్టీ ఓడిపోయింది టీఆర్ఎస్ గెలిచింది ఇక్కడ రాజగోపాల్ రెడ్డి ఓడిపోయారు అంటే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన అభ్యర్థి కాబట్టి రాజగోపాల్ రెడ్డి గెలిచుంటే గనక తన సత్తా ఏంటో తన ఉనికి ఏంటో అటు టిఆర్ఎస్కి చూపించినట్టు అయి ఉండేది భారతీయ జనతా పార్టీ పెద్దలకు కూడా చూపించినట్టు అయి ఉండేది రేపొద్దున తెలంగాణ భారతీయ జనతా పార్టీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం పదిలిపరచుకోవడానికి ఈ ఎన్నికల ఫలితాలు కారణమై ఉండేవి కానీ అది జరగలేదు ప్రజలు కూడా ఇచ్చిన తీర్పు ఏంటంటే ఇంతకుముందు దుబ్బాగా చూసినా లేదంటే ఈటెల రాజేంద్ర గారి నియోజకవర్గం చూసినా హుజరాబాద్ అక్కడ వాళ్ళు ఎందుకు గెలిచారు అంటే అక్కడ ఎన్నిక అనివార్యమైంది కానీ ఇక్కడ ఎన్నికనేది ఏరి కోరు తెచ్చుకున్నారు కావాలని రాజీనామా చేసి ఇంకా పట్టుమని ఏడాది కాలం పూర్తిగా లేదు కళ్ళు మూసుకుంటే అయిపోయేది కానీ కావాలని ఏరు కోరు తెచ్చుకున్నారు కాబట్టి ప్రజలు కూడా దీన్ని ఎంతవరకు సీరియస్గా తీసుకోవాలో ఎంతవరకు లైట్ తీసుకోవాలో తీసుకున్నారు అదే నేపథ్యంలో నిన్న దేశవ్యాప్తంగా జరిగిన ఏడు ఉప ఎన్నికలకు సంబంధించి ఓవరాల్గా చూసుకున్న చోట ఎక్కడైతే అభ్యర్థులు మరణించి ఉప ఎన్నిక అనివార్యమైందో అక్కడ సంబంధిత స్థానాలే సానుభూతితో గెలిచిన పరిస్థితి చాలా స్పష్టంగా కనిపించింది మిగిలిన చోట్ల కూడా ఒక రకంగా ప్రజలు ఎటువంటి బుద్ధి చెప్పారు అనేది అక్కడ కూడా చాలా స్పష్టంగా అర్థమైంది బీహార్లో కానీ హర్యానాలో కానీ బీహార్లో రెండు స్థానాల్లో ఒకటి బీజేపీ గెలిచింది ఒకటి నితీష్ కుమార్ గారి పార్టీ అలాగే మిగిలిన చోట్ల కూడా హర్యానా కానీ బీహార్ కానీ ఉత్తరప్రదేశ్ కానీ మొత్తం ఏడు స్థానాలు అలాగే తెలంగాణలో కానీ అంటే ఉప ఎన్నికలు ఒక్కొక్కసారి ఒక్కొక్క పార్టీకి ప్రజలు ఎటువంటి పాఠం నేర్పుతారు ఎటువంటి గుణపాఠం చెప్తారు అనడానికి తెలంగాణలో జరిగిన మునుగోడు ఉప ఎన్నికే కాదు మిగిలిన రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికలు కూడా నిరదర్శనని చెప్పాలి అనవసరంగా అనవసరంగా సొంత ఖర్చు పెట్టేసి తమ ఉనికిని చాటుకోవడానికో లేదంటే గెలిచేసి ఏదో సాధించేద్దామని అనుకుంటే ప్రజలు ఒక్కొక్క జలక్కిస్తారు అనడానికి ఈ ఎన్నికల నిదర్శనం అదే టైంలో భారతీయ జనతా పార్టీకి ఒక రకంగా కలిసి వచ్చాయని చెప్పాలి ఎన్నికలు ఎందుకంటే గతంలో ఇదే స్థానం నుంచి అప్పుడు కేవలం పన్నెండు వేల పదమూడు వేల ఓట్లతో మాత్రమే బరిలో నిలబడిన భారతీయ జనతా పార్టీ ఈసారి అనుకూలంగా ఎనభై వేలు పైగా ఓట్లు రావడం అది కొంతవరకు రాజగోపాల్ రెడ్డి గారి హస్తం అందులో ఉన్నా సరే భారతీయ జనతా పార్టీకి ఓటింగ్ శాతం పెరిగింది ఈ ఎన్నికల ద్వారా ఆ రకంగా చూసుకుంటే బీజేపీకి కలిసి వచ్చిందని చెప్పాలి ఒక యాంగిల్లో ఓటమి చెంది రాజగోపాల్ రెడ్డి గారికి భారీ నష్టం చేకూరిందని కూడా చెప్పాలి